ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఐటీ ఫ్రెషర్స్ జాబ్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రిసెషన్ వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఓపెన్ మార్కెట్లో ఫ్రెషర్స్ని హైర్ చేసుకోలేదు. కేవలం అవి క్యాంపస్ రిక్రూట్మెంట్ వరకు మాత్రమే పరిమితం అయిపోయాయి. అది కూడా చాలా కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చాలా తగ్గించి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నారు. కొన్ని కంపెనీస్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కూడా వెళ్ళలేదు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫ్రెషర్స్ జాబ్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఏ ఫ్రెషర్కైనా క్యాంపస్లో జాబ్ వచ్చింది అంటే పర్వాలేదు, కానీ క్యాంపస్లో రాకపోతే మాత్రం బయట చాలా కష్టంగా ఉంది. ఈ క్యాంపస్ జాబ్స్లో కూడా చాలామందికి 2 ఇయర్స్ బ్యాక్ ఆఫర్ వచ్చి ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే, అసలు జాబ్ రాని వాళ్ళన్నా పర్వాలేదు కానీ ఇలా జాబ్ వచ్చి డేట్ ఆఫ్ జాయినింగ్ కోసం లాంగ్ వెయిటింగ్లో ఉన్న స్టూడెంట్స్ని అయితే అసలు వాళ్ళ బాధ చెప్పలేం, వర్ణనాతీతంగా ఉంది. మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో లాస్ట్ 2 ఇయర్స్లో జాబ్స్ రాని వాళ్ళకి ఓపెన్ మార్కెట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళల్లో చాలామందికి ఓపెన్ మార్కెట్లో జాబ్స్ వచ్చాయి, అంటే ఎక్కువ మందికి అని చెప్పాలి కానీ కొంతమందికి అయితే జాబ్స్ వచ్చాయి. మరి బిగ్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ లేనప్పుడు మరి వీళ్ళందరికీ బయట మార్కెట్లో ఐటీ జాబ్స్ ఎలా వచ్చాయంటే, కొన్ని స్టార్టప్ కంపెనీస్ రిక్రూట్ చేసుకున్నాయి. సో నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చూసింది ఏంటంటే, చాలా స్టార్టప్ కంపెనీస్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నారు, ఈవెన్ దో మల్టీనేషనల్ కంపెనీస్ రిక్రూట్మెంట్ ఆపేసినా కూడా. ఇలాంటి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో స్టార్టప్ కంపెనీస్ నిజంగా ఒక దేవుళ్ళ ఫ్రెషర్స్ని ఓపెన్ మార్కెట్లో ఆదుకున్నాయి. అందుకనే ఈ స్టార్టప్ కంపెనీస్కి నేను సెల్యూట్ చెప్తున్నాను. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఎంతో కొంతమందిని అయితే ఓపెన్ మార్కెట్లో ఫ్రెషర్ జాబ్స్కి స్టార్టప్ కంపెనీస్ మిడ్ లెవెల్ కంపెనీస్లో ప్లేస్ చేయగలిగాము. దట్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మా ఇన్స్టిట్యూట్ తరఫున మా క్లయింట్కి అరౌండ్ 50 ఫ్రెషర్ ప్రొఫైల్స్ వరకు నీడుంది. దీంట్లో జావా అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకునేవాళ్ళు. యాక్చువల్గా మాకు కావాల్సింది జావా పైథాన్ కాదు, చెప్పాలంటే డేటా బేస్ ప్లస్ యూఐ టెక్నాలజీస్, ఈ రెండు మీద థరో నాలెడ్జ్ ఉన్న 50 ప్రొఫైల్స్ మా క్లయింట్కి కావాలి. సో అందుకని మీలో ఎవరన్నా గుడ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటే డేటాబేస్ మీరు నేర్చుకోనండి, యూఐ టెక్నాలజీస్ మీరు నేర్చుకొని ఈ రెండు కాంబినేషన్, లేదా మీరు జావా ఫుల్ స్టాక్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా పర్వాలేదు, దాంట్లో ఇవి కవర్ అయిపోతాయి కాబట్టి, అట్లయినా ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఇనఫ్, ఈ ప్రొఫైల్ని వెంటనే షేర్ చేయండి. సో లింక్ ఈ వీడియోలో బయోలో ఉంది, వెంటనే క్లిక్ చేసి మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేయండి. అవర్ క్లయింట్ ఈజ్ వెయిటింగ్ టు హైర్ యూ. ఈ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో, ప్యాకేజ్ 2.5 లాక్స్ నుంచి 3.5 లాక్స్ పర్ యానం. దిస్ ఈస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఈ జాబ్ నేచరు డేటాబేస్ అండ్ యూఐ టెక్నాలజీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్గా ఇది మంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు ఈ సమయంలో అవసరం లేకపోతే కానీ మీ సర్కిల్లో అవసరం ఉన్న వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఖచ్చితంగా ఇది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ కోసం హర్ష ట్రైనింగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ హర్ష.